మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 26 గురువారం గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టండి చాలు, అప్పులు దరిద్రము పోతాయి, ధనవర్షం కురుస్తుంది, మీ కష్టాలన్నీ కూడా పోతాయి, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, అలాగే మీ ఇంట్లోకి ధనం వస్తుంది. కాబట్టి గురువారం రోజు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టుకోండి. ఇలా పెట్టడం వలన ధనలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ధనం కూడా వస్తుంది, ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, ఇబ్బందులన్నీ కూడా పోతాయి, దేవతలు ఇంట్లోకి వస్తారు, ఇంట్లోని దుష్టశక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి, మానవ జీవితంలో వచ్చే అనేక రకాల కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఈ రోజుల్లో అందరూ అప్పులు దరిద్రాలతో కష్టాలు పడుతూ ఉన్నారు. కలియుగంలో అప్పులు ఎక్కువగా ఉన్నాయని, మనుషులు దరిద్రాలతో బాధపడిపోతూ ఉన్నారని శాస్త్రాలలో కూడా చెప్పారు. ఇది కలియుగం గనుక అందరూ కూడా ఆ విధంగానే అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. మనం రోజూ చూస్తూనే ఉంటాము, ఎంతోమంది అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక ఎంతో సతమతమైపోతూ ఉంటారు. కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇలా ఈ నవ సమాజంలో అందరూ అప్పుల బాధల వలన ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే దరిద్ర బాధల వలన కూడా చాలామంది సతమతమైపోతూ ఉన్నారు. దరిద్రం అంటే కేవలం ధనం లేకపోవటమే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ధనం ఒక్కటే కాదు, ఆరోగ్యం లేకపోయినా, మనశ్శాంతి లేకపోయినా, పిల్లలు లేకపోయినా, సంతోషం లేకపోయినా, అవన్నీ కూడా దరిద్రం లెక్కలోనికే వస్తాయి. ఇలాంటి దరిద్ర బాధలు అప్పుల బాధలు మీకు కూడా ఉన్నాయా? అయితే ఈ గురువారం రోజు చక్కగా గుమ్మం దగ్గర ఒక పరిహారం చేయండి చాలు, సమస్యలన్నీ కూడా పోయి, అప్పులు దరిద్ర బాధలు పోయి, ధనవర్షం కురుస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి గురువారం రోజు గుమ్మం పక్కన ఏ ఆకును పెడితే అప్పులు దరిద్ర బాధలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు పాపపుణ్యాలు మనల్ని ఎప్పటికీ వీడవు అని తెలిపే పవిత్ర కథను విందాం. చేసిన పుణ్యం చెడని పదార్థం అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే మనము ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలన్నీ కూడా మనము గత జన్మలో చేసుకున్న పుణ్యాల ఫలితం అని అర్థం. మనం చూస్తూ ఉంటాము, పరమ దుర్మార్గుడు కూడా ప్రస్తుతం చాలా సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. మనము వాడు పాపాలు చేస్తూ ఉన్నా ఇంత సుఖంగా ఎలా ఉండగలుగుతున్నాడని అనుకుంటూ ఉంటాము. కానీ ఈ జన్మలో వాడు అనుభవిస్తున్నది గత జన్మలో పుణ్యాల తాలూక. ఈ విషయము అర్థం కావడానికి ఒక చిన్న కథ విందాం. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఉన్నట్టుండి ఒక పెద్ద సందేహం వచ్చింది. అది ఏమిటి అంటే, నేను పుట్టిన సమయంలోనే, అంటే అదే ముహూర్తానికి చాలామంది పుట్టి ఉంటారు కదా, వారందరూ రాజ్యాలు ఏలుతున్నారా లేదో, నేను ఒక్కడినే రాజు ఎలా అయ్యాను, రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదువేముంటుంది. ఈ సందేహ నివృత్తికి మర్నాడు సభలో తన జాతకం, ఇంకా కొంతమంది అదే సమయంలో జన్మించిన వారి జాతకాలు తెప్పించి సిద్ధాంతుల ముందు ఉంచి తన సందేహాన్ని వారి ముందు ఉంచాడు. ఒక్కొక్క సిద్ధాంతి ఒక్కొక్క రకమైన సమాధానాలు చెప్పారు. కానీ ఏవీ ఆయనకు తృప్తిని ఇవ్వలేదు. ఈ విధమైన అసంతృప్తితో రాజు దిగులు చెందుతూ రాజ్యంలో తన సందేహాన్ని నివృత్తి చేసిన వారికి భారీగా పారితోషికం ఇస్తానని ప్రకటించాడు. వచ్చిన వాళ్ళు చెప్పిన సమాధానాలు ఆయనకు తృప్తి నివ్వకపోగా ఇంకా అసంతృప్తిని, అసహనాన్ని పెంచాయి. ఒకరోజు ఒక యోగి రాజు సందేహాన్ని తీర్చడానికి రాజు సమక్షంలోనికి వచ్చాడు. రాజు తన సందేహాన్ని ఆ వృద్ధ యోగికి వివరించగా రాజుగారి జాతకాన్ని పరిశీలించి, రాజా మీ సందేహాన్ని తీరుస్తాను, కానీ దానికి మీరు ఈ నగరానికి బయట ఉన్న సన్యాసిని కలిస్తే ఆయన మీ ప్రశ్నకు జవాబు చెప్తాడు అని చెప్పాడు. రాజు ఆ యోగి సలహా మేరకు ఊరు చివర అడవిలో ఉన్న సన్యాసి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయానికి ఆ సన్యాసి బొగ్గు తినటం చూసిన రాజు ఆశ్చర్యపోయి, ఆ బొగ్గు తినే సన్యాసి నా సందేహం ఏమి తీరుస్తాడు అని అయిష్టంగానే తన ప్రశ్నను ఆయన ముందు ఉంచాడు. అప్పుడు ఆ సన్యాసి రాజు ప్రశ్న విని చాలా చిరాకుగా, ఇంకా కొంత దూరము వెళ్తే ఇలాంటిదే ఒక గుడిసె వస్తుంది, ఆ గుడిసెలో ఒక సాధువు ఉంటాడు, అతనిని ఈ ప్రశ్న అడగండి, అతను మీకు సరి అయిన సమాధానం చెప్తాడు అని చెప్పి విసురుగా గుడిసె తలుపు వేసేశాడు.
రాజు నిరాశతో, ఏమో తన ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో అని మరో సాధువు వద్దకు బయలుదేరి ఆ సాధువు ఉన్న చోటుకు చేరాడు. అక్కడ రాజు చేరే సమయానికి ఆ సాధువు మట్టి తింటున్నాడు. రాజు ఆ దృశ్యాన్ని చూసి ఇబ్బందికరంగానే తన ప్రశ్నను అడిగాడు. ఆ సాధువు చాలా కోపంగా అరిచి అక్కడి నుండి వెళ్ళిపోమ్మంటాడు. రాజు ఆ సాధువుని ఏమీ చేయలేక తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఆ సాధువు రాజుతో, ఇంకా కొంచెం దూరం వెళితే ఒక గ్రామం వస్తుంది, ఆ గ్రామంలో చనిపోవడానికి సిద్ధంగా ఉండే బాలుడు ఉంటాడు, నీవు వెళ్ళి ఆ బాలుణ్ణి కలువు అని కటువుగా చెప్తాడు. రాజుకు ఇదంతా అగమ్య గోచరంగా ఉంది. అయినా తన సందేహ నివృత్తి కోసము ఆ బాలుణ్ణి కలవాలని నిశ్చయించుకుని ఆ గ్రామము చేరి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న బాలుణ్ణి కలిసి తన సందేహాన్ని ఆ బాలుడి ముందు ఉంచుతాడు. రాజుగారి సందేహము విన్న బాలుడు, రాజా గత జన్మలో నలుగురు అన్నదమ్ములు అడవి గుండా ప్రయాణం చేస్తూ మధ్యలో ఆకలి వేస్తూ ఉంటే ఒక చెట్టు నీడకు చేరి వాళ్ళు తెచ్చుకున్న రొట్టెలు తినడానికి ఉపక్రమిస్తూ ఉండగా ఒక వృద్ధురాలు అక్కడికి వచ్చి, తాను ఆకలితో ఉన్నాను, నాకు కొంచెం ఆహారాన్ని పెట్టమని అభ్యర్థిస్తుంది. ఆ నలుగురిలో మొదటివాడు కోపంగా, నీకు ఆహారాన్ని ఇస్తే నేనేమి తినాలి, బొగ్గులు తినాలా అని కోపంగా అరుస్తాడు. ఆ వృద్ధురాలు రెండవ వాడిని అడిగితే వాడు, పోమ్మా, నీకు ఆహారం ఇస్తే నేను మట్టి తినాలి అని వెటకారంగా విసుక్కుంటాడు. ఆ వృద్ధురాలు మూడవ వాడిని కూడా ఆహారాన్ని పెట్టమని అడుగుతుంది. అప్పుడు ఆ మూడవ వాడు కోపంగా ఆ వృద్ధురాలితో, ఏం ఇప్పుడు తినకపోతే చస్తావా ఏమిటి, పోపో అని చాలా ఏసగింపుగా మాట్లాడతాడు. ఆ వృద్ధురాలు ఆ నాలుగో వాడిని తినడానికి ఏదైనా పెట్టమని అడుగుతుంది. అప్పుడు ఆ నాలుగో వాడు, అవ్వా, నీవు చాలా నీరసంగా కనిపిస్తున్నావు, ఇదిగో ఈ రొట్టె తిను అని తాను తినబోతున్న రొట్టెను ఆ వృద్ధురాలికి ఇచ్చాడు. ఆ నాలుగో వ్యక్తివి, నీవే రాజా. మొదటి వ్యక్తి బొగ్గు తినాలా అని కోపగించుకున్నాడు. ఆ వ్యక్తే ఇప్పుడు సన్యాసిగా పుట్టి బొగ్గు తింటున్నాడు. ఇక నీకు రొట్టె ఇస్తే నేను మట్టి తినాలి అని వెటకారంగా చేసిన ఆ వ్యక్తే ఇప్పుడు సన్యాసిగా పుట్టి మట్టి తింటున్నాడు. రొట్టె తినకపోతే చస్తావా అన్న వ్యక్తిని నేనే, అందుకే ఇప్పుడు చస్తున్నాను అని చెప్పి ఆ బాలుడు ప్రాణాలు విడిచాడు. జరిగిన సంగతులను ఆ రాజు తనను పంపిన యోగి దగ్గరకు వెళ్ళి చెప్పి వివరణ అడుగుతాడు. అప్పుడు ఆ యోగి, రాజా, నీవు తెలుసుకోవలసిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఆ నలుగురు ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు. వారిలో ఆ నాలుగో వాడు చేసిన పుణ్య ఫలితముగా ఈ జన్మలో నీవు రాజుగా జన్మించావు. మిగిలిన వారు వారి వారి కర్మానుసారము ఒకడు బొగ్గులు తింటూ, మరొకడు మట్టి తింటూ, మరొకడు చావుకు సిద్ధంగా ఉండి నీకు విషయము చెప్పి చనిపోయినాడు. కాబట్టి మనము గతములో చేసిన పుణ్యము వృధా కాదు అని రాజుకు వివరించి ఏ విధమైన పారితోషికం రాజు నుండి స్వీకరించకుండా వెళ్ళిపోతాడు. దానం సంపద వంటిది కనుక అందరికీ పంచితే ప్రతిఫలంగా అది పుణ్యాన్ని అందిస్తుంది. ఓ చెడ్డమాట అప్పు లాంటిది కాబట్టి పూర్తిగా వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే అప్పులతో దరిద్ర బాధలతో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో వారు గురువారం రోజున ఉదయం చక్కగా ఒక తామర ఆకును తెచ్చుకోండి. తామర ఆకుకు లక్ష్మిని ఆకర్షించే శక్తి ఉంది. తామర ఆకుకు మన దరిద్రాలను దిలించే శక్తి ఉంది. కనుక ఎలాగులాగా ఒక తామర ఆకును సంపాదించి తెచ్చుకోండి. అసలు మాకు తామర ఆకులు దొరకవు అనుకునేవారు తమలపాకుతో అయినా సరే పరిహారం చేసుకోవచ్చు. ముందు ఆకు మీద ఒక స్పూన్ పసుపుని వేయండి. ఆ పసుపు మీద నాలుగు లవంగాలు వేయండి. లవంగాలతో పాటు రెండు యాలకులు కూడా వేయండి. పసుపు పవిత్రమైన పదార్థం. పసుపుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. అలాగే యాలకులు లవంగాలు కూడా ఎంతో శక్తిని కలిగి ఉంటాయి. కనుక ఆకు మీద పసుపు, యాలకులు, లవంగాలు వేయండి. తర్వాత ఈ ఆకును తీసుకుని వెళ్ళి మీ మెయిన్ డోర్ గుమ్మం పక్కన పెట్టండి. అలా పెట్టడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, దరిద్రాలు పూర్తిగా పోతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, విపరీత ధన లాభం కలుగుతుంది, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. ఇలా పెట్టిన ఆకును, పసుపును, యాలక్కాయలను, లవంగాలను మరునాడు తీసి పారే నీటిలో కానీ మురికి నీటిలో కానీ పడేస్తే మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. కనుక మీరు కూడా గురువారం రోజు గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టి మీ కష్టాలను తొలగించుకోండి. రేపు గురువారం నవమి, రాత్రికి 11 మిరియాలతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే నోట్ల కట్టలు వచ్చి పడతాయి. 100కు 100% మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, కోట్లు వచ్చి పడతాయి.
మీకు తిరగనేది ఉండదని శాస్త్రం చెప్తుంది. గురువారం అనేది చాలా అద్భుతమైన రోజు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు మిరియాలతో ఇలా చేసుకుంటే మీకు ఎంత పెద్ద కష్టమున్నా చక్కగా తొలగిపోతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి గురువారం రోజు మిరియాలతో ఈ పరిహారం చేయండి. మిరియాలు అందరి ఇళ్లల్లో ఉంటాయి, మిరియాలు నల్లగా ఉంటాయి. నల్లటి వస్తువులతో ఏ పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితాలు పొందుకోవచ్చు. ముఖ్యంగా గురువారం రోజు మిరియాలతో ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఈ పరిహారం మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం వలన ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, శత్రు బాధలు, గొడవలు, నెగిటివ్ ఎనర్జీ, ఇలా అన్ని సమస్యలు పోతాయి. మరి ఇంతకీ గురువారం రోజు మిరియాలతో ఏం చేస్తే మంచి ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. గురువారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు నల్ల మిరియాలతో ఒక పరిహారం చేసుకుంటే కష్టాలన్నీ కూడా పోతాయి. వచ్చాక అనేక రకాల కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు. ఇలా మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా సరే గురువారం రోజు మిరియాలతో ఒక పరిహారం చేసుకుంటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారుతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఈ పరిహారానికి 11 నల్ల మిరియాలు కావాలి, అలాగే చిటికెడు కర్పూరం పొడి కావాలి. మిరియాలు ఎంతో శక్తివంతమైనవి. మన శాస్త్రాలలో మిరియాలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. గురువారం రోజు రాత్రి సమయంలో చక్కగా 11 మిరియాలను తీసుకోండి. తీసుకొని వాటిని ఒక పేపర్లో వేయండి. పేపర్లోనే చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి. తర్వాత ఈ మిరియాలకు మీ మనసులోని కోరికను చెప్పుకోండి. దేవుడా, నేను ధనవంతుడిగా మారాలి, బాగా ధనం సంపాదించి ఉన్నత స్థాయిలోనికి రావాలి, అందరికీ హెల్ప్ చేసే స్టేజ్లోనికి రావాలి అని మనసులోని కోరికను వివరంగా చెప్పుకోండి. అలా మీ కోరిక చెప్పుకున్న తర్వాత ఈ మిరియాలను అగ్గిపుల్ల వెలిగించి కాల్చేయండి. బాగా అంటే మిరియాలు పూర్తిగా కాలిపోయే వరకు కాల్చివేయండి. అలా కాల్చిన తర్వాత బూడిదను తీసి ఒక గ్లాస్ నీటిలో కలపండి. తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో అన్ని గదుల్లో గోడల మీద చల్లేయండి. ఇంకా నీరు మిగిలితే ఆ నీటిని మీ ఇంటి చుట్టూ కూడా చల్లండి. ఇలా ఈ పరిహారాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్ని గురువారాలు చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవటం వలన మీపై ఉండే నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ కూడా పోతాయి. ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు, ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ధనలక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. ధనం నాలుగు వైపుల నుండి వచ్చి పడుతుంది. నోట్ల కట్టలు వచ్చి పడతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. రాత్రికి రాత్రే మీరు ఊహించని ఫలితాలు వస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు 11 మిరియాలతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. భరించలేని కష్టాలలో ఉన్నవారు ఒక గ్లాస్ పసుపు నీళ్ళల్లో ఈ ఆకును వేసి ఇలా చేసి చూడండి. మీ కష్టాలన్నీ కూడా 24 గంటల్లో తీరిపోతాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఎక్కువగా కష్టాలు పడేవారు, ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనేవారు, దృష్టి దోషాలు ఉన్నాయని, ఇంట్లో అస్సలు బాగుండటం లేదు, ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉన్నాయని బాధపడేవారు, ఈ సమస్యల నుండి ఈజీగా బయటపడాలంటే తప్పకుండా గురువారం ఈ పరిహారం చేయండి. దీనికి గ్లాసుడు పసుపు నీళ్లు, ఒక ప్రత్యేకమైన ఆకు ఉంటే సరిపోతుంది. మీరు 1 రూపాయి కూడా ఈ పరిహారం కోసం ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. ఈ కాలంలో అనేక మంది డబ్బు సమస్యల వలన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. డబ్బు ఒక్కటే కాదు, ఇంకా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంట్లో గొడవలు రావటం, నెగిటివ్ ఎనర్జీ, దృష్టి దోషాలు, డబ్బు సమస్యలు, పనిచేసే దగ్గర వచ్చే సమస్యలు, భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, ఇలా ఒకటి కాదు, ప్రతి మనిషికి అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలా మీకు భరించలేని కష్టాలు వచ్చినప్పుడు దారులన్నీ కూడా మూసుకుపోయి ఇక మాకు దేవుడే దిక్కు అనే పరిస్థితి వచ్చినప్పుడు గురువారం రోజు ఈ పరిహారం చేసుకోండి. ఏం లేదు, గురువారం రోజు చక్కగా ఒక గ్లాస్ నీటిని తీసుకోండి. ఆ నీటిలో 1 స్పూన్ పసుపు కలపండి. పసుపు అందరి ఇంట్లో ఉంటుంది. పసుపు చాలా పవిత్రమైన పదార్థం, అందరికీ అందుబాటులో ఉంటుంది. కనుక మీరు డబ్బులేమి ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు.
చక్కగా నీటిలో పసుపును కలపండి. గురువారం చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోండి. పగటి పూట చేయవద్దు. ముందు గ్లాస్ పసుపు నీటిని తీసుకుని దానిలో ఒక వేపాకును వేయండి చాలు. ఒకే ఒక్క వేపాకు చాలు. ఇలా వేపాకు వేసిన తర్వాత ఈ గ్లాస్ పసుపు నీటిని మీ చేతిలో పట్టుకుని ఇంట్లోని ప్రతి గదిలో కూడా ఒక్కసారి తిరగండి. బెడ్రూమ్, కిచెన్, హాల్, బాత్రూమ్, ఏ గదిని వదలకుండా ఇంట్లోని అన్ని గదులలో ఈ గ్లాసును తిప్పండి. ఇలా తిప్పేటప్పుడు ఈ గదిలోని నకారాత్మక శక్తులు పోవాలి. మా ఇంటిపై ఉన్న నర దృష్టి, నర ఘోష, నర కన్ను అన్నీ కూడా పోవాలని మనసారా సంకల్పం చేసుకోండి. అలా సంకల్పం చేసుకుంటూ అన్ని గదుల్లో తిరిగిన తర్వాత వేపాకు వేసిన పసుపు నీటిని ఇంట్లో ఎక్కడైనా సరే చీకటిగా ఉండే గదిలో పెట్టి వదిలివేయండి. రాత్రికి ఎలాగో లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేస్తారు గనుక ఏ గదిలో అయినా సరే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన నీటిని రాత్రంతా కూడా కదపకుండా అలాగే వదిలివేయండి. మరునాడు ఉదయం సూర్యోదయం అవ్వకముందే గ్లాస్తో పసుపు నీటిని తీసి ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పాడవేసేయండి. డ్రైనేజ్లో అయినా సరే పోయవచ్చు, లేదంటే ఏదైనా పనికిరాని పచ్చటి మొక్క మొదట్లో పోసేయండి. ఇలా గురువారం రోజు పసుపు నీళ్లతో ఈ చిన్న పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు, గొడవలు, నకారాత్మక శక్తులు, దిష్టి దోషాలు, నరదృష్టి, నరకన్ను అన్నీ కూడా పోతాయి. మీ జీవితం చాలా చక్కగా మారుతుంది. కాబట్టి భరించలేని కష్టాలలో ఉన్నవారు పసుపు నీటితో ఈ పరిహారాన్ని ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా 24 గంటల్లో ఫలితాన్ని అనుభవిస్తారు. మీకు అంతా మంచే జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.